ఉన్నప్పుడు చెప్తారు సి నువ్వు రాసే సీన్ అనేది నువ్వు ఇమాజినేషన్ రాసే విషయం, యాక్టర్స్ వచ్చిన తర్వాత అది నీ లైవ్ చేయాలి, రియల్ గా ఉండనట్టు చేయాలి. ఈ డైలాగ్ చెప్తేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఈ డైలాగ్ ఉందని తెలియదు. ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఇతనికి ఆ రియాక్షన్లో చెప్తున్నాడు కదా, సో డోంట్ ప్రిపేర్ అని చెప్తారు. అండ్ హీ లవ్స్ ఎర్రర్స్. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మర్చిపోవాలంటే గుడ్ గుడ్ దట్స్ గుడ్ టేక్ ఐ వాంట్ దట్ అంటారు, బికాస్ యూ మేక్ మిస్టేక్స్. నో అతను చెప్తున్నాడు కదా ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ సడన్లీ ఆఫ్టర్ టాక్, దట్స్ హౌ యూ టాక్ ఇన్ రియల్ లైఫ్. ఇప్పుడు మూవీ అంటే ఏం చెప్తాడు, యూ డ్రింక్ వాటర్ కదా అని యాక్టింగ్ అది అతనికి నచ్చదు. సో ఒక పీరియడ్ సినిమా అంటే ఇప్పటి వరకు విక్రమ్ గారు చెప్పినట్టు మనకు పరిచయం ఉంది, ఎన్టీఆర్ గారు సినిమాస్ కానీ ఏఎన్ఆర్ గారు సినిమాస్ కానీ ఒక విఆర్ సో యూస్ టు వాచింగ్. నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మణిరత్నం గారు చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు రీడిఫైన్ ఇట్. ఒక 10th century ప్రజెంట్ చేయబోతున్నాము, ఈ జనరేషన్ ఆడియన్స్కి చేయాలి. అండ్ హౌ విల్ యూ డూ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్? నాకు చెప్పేది అదే, ట్రై టు బి యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. కొంచెం 10th century లో ఒక సీన్ చెప్పొచ్చు.